హే నమస్తే, మీ అందరికీ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో దాదాపు 1.2 బిలియన్ వెహికల్స్ ఉన్నాయి. అందులో చాలా మటుకు పెట్రోల్ లేక డీజిల్తో నడిచే వెహికల్సే ఉంటాయి. డీజిల్ మరియు పెట్రోల్తో ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదు. అవి లేకపోతే మనం రోజు చేసుకునే పనులు ఎక్కడికక్కడనే ఆగిపోతాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం, పెట్రోల్ అండ్ డీజిల్ ఏదొక రోజు అయిపోవాల్సిందే. దాని తర్వాత మనం వేరే సోర్స్ వైపు చూడాల్సిందే. అండ్ వీటి వల్ల ఎంతో పొల్యూషన్ అవుతుందని కూడా మనకు తెలిసిందే. వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. ఎందుకంటే ఆ గ్యాసెస్ మన ఎర్త్ టెంపరేచర్ని పెంచుతాయి కాబట్టి. ఒక రిపోర్ట్ ప్రకారం టోటల్ పొల్యూషన్లో మన నార్మల్ ప్రైవేట్ కార్స్ 47% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ మిగతా పర్సంటేజ్ వచ్చేసి ట్రైన్, బస్సెస్, షిప్స్ మరియు హెవీ వెహికల్స్ చేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% పొల్యూషన్ ఓన్లీ మన ప్రైవేట్ వెహికల్సే చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ప్రపంచంలోని కార్ డిమాండ్ 2060 వరకు డబుల్ అవుతుందని చెప్తున్నారు. అంటే దాదాపు 2.4 బిలియన్ కార్స్. అన్ని కార్స్ అంటే ఎంత పొల్యూషన్ అవుతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. దీనికోసమే ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలోని గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నాయి. కొంచెం సైన్స్ తెలిసిన వారు ఎలక్ట్రిక్ కార్స్ అయితే పొల్యూషన్ క్రియేట్ చేయవు, కానీ వాటి తయారు చేసేప్పుడు మాత్రం పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కదా అని అంటారు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ సొంతంగా అయితే పొల్యూషన్ గ్యాసెస్ని రిలీజ్ చేయవు, కానీ వాటి తయారీ ఫ్యాక్టరీలో చేస్తున్నప్పుడు దాదాపు 17 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో ఎలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి బ్యాటరీ. అండ్ బ్యాటరీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లిథియం. లిథియం భూమి లోపల నుండి మైనింగ్ చేయాల్సి వస్తుంది. మైనింగ్ చేయడానికి ఎంతో పెద్ద ఎక్విప్మెంట్స్ కావాలి. అది కాకుండా మైనింగ్ చేసే సమయంలో ఎయిర్, సాయిల్ మరియు నియర్ బై వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కార్ తయారీ అప్పుడు 7 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన రెగ్యులర్ కార్స్ తయారీ అప్పుడు తక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేసినా కానీ రోడ్ మీద వచ్చినప్పుడు మాత్రం లైఫ్ అంతా పొల్యూషన్ చేసే గ్యాసెస్ని రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల స్టార్టింగ్లో పొల్యూషన్ ఉంటుందేమో, కానీ తర్వాత ఎటువంటి పొల్యూషన్ అవి క్రియేట్ చేయదు. సో ఇవన్నీ చూసుకుంటే ఎలక్ట్రిక్ కార్సే మన ఫ్యూచర్కి బెస్ట్. అండ్ దానికోసమే ప్రతి ఒక్క దేశంలోని గవర్నమెంట్ ఎలక్ట్రిక్ కార్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మన దేశంలో కూడా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ కార్స్ని ఎంకరేజ్ చేయడానికి కొత్త రూల్స్ని తీసుకొని వచ్చారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్రీన్ ట్యాక్స్ పాలసీ, స్క్రాపేజ్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇన్సెంటివ్స్, ఫ్రీ రోడ్ ట్యాక్స్. మన ఛానల్లో ఆల్రెడీ గ్రీన్ ట్యాక్స్ మరియు స్క్రాపేజ్ పాలసీ గురించి ఒక వీడియో తీసాను. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మన ఇండియాలో కూడా చాలా మంచి ఎలక్ట్రిక్ కార్స్ మరియు స్కూటర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాటా నెక్సాన్, హ్యూండై కోనా, ఎంజీ హెక్టర్ ఎలక్ట్రిక్, స్కూటర్స్లో వచ్చేసి ఏథర్. మన ఇండియన్స్ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ మరియు స్కూటర్స్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ మరియు స్కూటర్స్ లేటెస్ట్ ఇన్వెన్షన్ అని అంటారు. బట్ యాక్చువల్గా పెట్రోల్ మరియు డీజిల్ కార్ కన్నా ముందు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చాయి. ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ 1832 ఇన్వెంట్ చేశారు. బట్ దాంట్లో అంత పర్ఫెక్షన్ లేకుండే పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కార్ని 1870 డిజైన్ చేశారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి, ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ వస్తే అది ఎందుకు సక్సెస్ అవ్వలేదు, అందరూ పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ ఎందుకు కొన్నారు అప్పట్లో అని. ఎలక్ట్రిక్ కార్స్ ట్రెండ్ ఎండ్ అవ్వడానికి వాటి మెయిన్ రీజన్ వచ్చేసి వాటి ప్రైస్. అప్పట్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ చాలా కాస్ట్లీ, దానివల్ల ఎలక్ట్రిక్ కార్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉండేవి. హెన్రీ ఫోర్డ్, ఫౌండర్ ఆఫ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ, తను ఫస్ట్ టైం అసెంబ్లీ లైన్ ప్రాసెస్ని ఇన్వెంట్ చేశారు. దీనితో కార్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అయిపోయింది. దీనివల్ల కార్స్ తక్కువ ధరకి రావడంతో చాలామంది ఫోర్డ్ వెహికల్స్ వైపే చూడడం మొదలుపెట్టారు. అది కాకుండా అప్పట్లో ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉండేది కాదు. అంతవరకు ఎందుకు, మన తాతవారిని అడిగితే మొత్తం చెప్తారు. ఆ టైంలో ఇంట్లో కరెంట్ ఉండడం అనేది ఎంత పెద్ద గొప్ప విషయమో అని. దానితో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉండేవి. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్తో అంత ఎక్కువ రేంజ్ కూడా వచ్చేవి కాదు. ఇవన్నీ కలిపి ఎలక్ట్రిక్ కార్ ట్రెండ్ని ఎండ్ చేసేసాయి. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ మరియు స్కూటర్స్ అంటే బోరింగ్ అండ్ స్లో వెహికల్స్ అని అనుకునేవారు, బట్ అది తప్పు అని టెస్లా ప్రూవ్ చేసింది. ఇలా చేయడం వల్ల అందరూ మళ్ళీ ఎలక్ట్రిక్ కార్స్ వైపు చూడడం మొదలుపెట్టారు. అండ్ బేసిక్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క మేజర్ కంపెనీ లైక్ బెన్స్, వాల్వో, నిస్సాన్, హ్యూండై లాంటి పెద్ద కంపెనీస్ ఎలక్ట్రిక్ కార్స్ తయారీలో పడ్డారు. అండ్ కస్టమర్స్కి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఫ్యూచర్లో అన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయా అంటే నేను నో అని చెప్తాను. ఎందుకంటే ఎలక్ట్రిక్ కాకుండా ఫ్యూచర్లో ఎన్నో రకాల టెక్నాలజీస్ రాబోతున్నాయి, లైక్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్స్, అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ, డైమండ్ బ్యాటరీ. బట్ ఇప్పటి కరెంట్ డేటా ప్రకారం మోస్ట్ ఎఫిషియెంట్ కార్ వచ్చేసి కేవలం ఎలక్ట్రిక్ కార్స్ అని నేను అంటాను. సో ఫైనల్గా చెప్పాలంటే మన టెక్నాలజీ గ్రో అవుతున్న స్పీడ్ చూస్తుంటే ఎప్పుడు ఎలాంటి టెక్నాలజీ వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతి ఒక్క కంట్రీ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ కొద్ది కొద్దిగా సక్సెస్ కూడా అవుతున్నారు. సో దీనివల్ల పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ ఫ్యూచర్లో చాలా తక్కువ అయిపోతాయి. బట్ మొత్తానికి కనిపించకుండా పోతాయా అంటే ఇప్పట్లో అది ఎవ్వరు చెప్పలేరు. ఐ హోప్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుందని. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే అట్లీస్ట్ డిస్లైక్ అయినా చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది నేను ఎలా పనిచేస్తున్నానని. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు యూనిక్ వీడియోస్ ఎవ్రీ వీక్ మీకోసం తీసుకొని వస్తూ ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.